ఏంటమ్మా ఇది? నేను కూడా తల్లినే. బిడ్డకి ఆపదొస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. పాపని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. జాగ్రత్త. వస్తామమ్మా. అప్పుడు కాదు వసు, ఇప్పుడు నిజంగా గెలిచావు. హ్యాట్స్ ఆఫ్ అమ్మా. వసుకి ముందు ఆడడం ఇష్టం లేదు. ఆ పాప గురించి తెలిసాక పట్టు వదలకుండా ఆడింది. ఎవరికో దానం చేయడం కోసం దగ్గర వాళ్ళనే ఓడించింది కదా. వసు అక్కకి నాకంటే ఆ బిగ్గర ఎక్కువైంది ఆంటీ. దాన్ని ఆదుకోవటం కోసం నన్ను అవమానించింది. మెంగ మెతుకులేదు, మీసాలకి సంపెంగ నూనె అని ఎనకడుకు ఒక సామెత ఉంది. జీతం రాళ్ళు వస్తే తప్ప బియ్యం పప్పు ఉప్పు కొనుక్కునే దిక్కు లేదు. ఈ దాన ధర్మాలు అవసరమా? అవసరం అయితే మనిషిగా పుట్టాక సాటి మనిషిని ఆదుకోవాలి. మన చేతులు ఎదుటి వాళ్ళ కన్నీళ్లు తుడవాలి, అప్పుడే మనం మనుషులమవుతాం. ఈ పిక్నిక్ రావడం నిజంగా వసుగారికి ఇష్టం లేదు, ఎందుకంటే వచ్చిన జీతం డబ్బులు ఖర్చు అయిపోతాయని మన ఇల్లు గడవడం గురించి ఆలోచించింది. కానీ ఇక్కడికి వచ్చాక మీ అందరి సంతోషాన్ని చూసి తనే ఎక్కువ ఆనందపడింది. ఆ ప్రైజ్ మనీ తనే ఉంచుకొని ఉంటే ఈ పిక్నిక్ ఖర్చులు కలిసి వచ్చుండేవి. కానీ ఒక పసిబిడ్డ ప్రాణం కంటే డబ్బులు ముఖ్యం కాదు. వసుగారు చేసిన పనికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ భర్తగా నేను గర్వపడుతున్నాను వసుగారు. సెల్యూట్. కాస్త నవ్వండి, వసు మంచి పనేగా చేసింది. తను దానం చేస్తే ఆ పుణ్యం తనకే వస్తుంది, మాకేమైనా వస్తుందా? మీకేం కావాలో చెప్పండి పిన్ని, మీరు కోరిన తిండి తినిపిస్తాం. అవసరం లేదు, కడుపు నిండిపోయింది, ఇంటికి వెళదాం. అప్పుడే ఎందుకు అత్తయ్య, ఇంకా చాలా టైం ఉంది కదా. మాకిక్కడ ఉండాలని లేదు బావగారు, కావాలంటే మీరుండండి, మేము వెళ్ళిపోతాం. హారిక, అందరం కలిసి వచ్చాం కదా, కాసేపు ఉంటే ఏమవుతుంది? మేము ఉండమని చెప్తున్నాం కదే, మాకుండాలని లేదు. అభి, వెళ్దామా? ఏంటండి ఇది, ఎందుకు ఇలా చేస్తున్నారు? వసుగారు, మర్చిపోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి. ఈ రమేష్ గాడేంటి ఇంకా రాలేదు? బ్యాంక్ పక్కనే ఉంది కదా, కొంపతీసి 15 లక్షలతో పారిపోలేదు కదా. డబ్బంటే ఎవరి కాచి ఉండదు. వస్తున్నాడు, పాపం అనవసరంగా అనుమానించాను. నమ్మినబంటే బాబాయ్, మీరేంటి ఇక్కడ? నేనిక్కడ. కారు బ్రేక్ డౌన్ అయిందా? లేదా ఆనంద్. అవును, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు? పార్టీకి బాబాయ్. యాక్చువల్గా నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు ఆనంద్? ఈరోజు మిమ్మల్ని పార్టీకి తీసుకొస్తానని ఫ్రెండ్స్కి ప్రామిస్ చేశాను బాబాయ్. నేను పార్టీకా? తప్పకుండా రావాలి బాబాయ్, ఈరోజు ముఖ్యమైన పార్టీ.
మీరు థ్రిల్ అవుతారు. వీడేంటి సైగలు చేస్తున్నా అర్థం చేసుకోవట్లేదు, ఇప్పుడు డబ్బుల గురించి ఆనంద్ అడిగితే ఏం చెప్పాలి? రండి బాబాయ్ వెళ్దాం. నువ్వు వెళ్ళా ఆనంద్, నాకు పనుంది. రోజు ఉంటే పనే కదా బాబాయ్, రేపు చేయొచ్చులే, పదండి వెళ్దాం. సార్ నమస్తే చిన్న బాబు గారు. మన స్టాఫే బాబు. ఏ రమేష్ ఆఫీసులో వర్క్ లేదా, బయట తిరుగుతున్నావు? అదేంటి సార్ మీరే కదా నన్ను. ఆఫీసులో వర్క్ చేయకుండా బయట తిరుగుతున్నావేంటి? ఆఫీస్ పని మీదే వెళ్ళాను సార్. పోనీలే బాబాయ్, మీరు తిరగరు వేరే వాళ్ళు తిరగనివ్వరు. అయినా ఆఫీస్ పని మీదుగా తిరుగుతున్నాడు, ముందు అవన్నీ ఆపి పార్టీకి బయలుదేరండి. నాకు కారు ఉంది కదా, నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకాల ఫాలో అవుతాను. నథింగ్ బాబాయ్, మనం కలిసే వెళ్దాం. కారు అతనికి ఇచ్చేసాయి, మనం నా కారులో వెళ్దాం. సరే నువ్వు ముందుకెళ్ళి ఆపు, నేను మాట్లాడొస్తాను. ఓకే బాబాయ్. డబ్బు కారు తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు చూసుకుందాం. సరే సార్. ఈ డబ్బు గురించి ఎవరికి చెప్పుకో. అలాగే సార్. డబ్బు జాగ్రత్త. ఓకే సార్. అక్క. ఏంటి వసు? అక్క ఆఫీస్ ఫైల్స్ కొన్ని చూడాలి, ఈ పూటకు నువ్వు వంట చేస్తావా? ఇంతగా అడగాల వసు, నువ్వు వెళ్ళి పని చూసుకో. హారిక వంట చేయాలి, కాస్త కూరగాయలు కట్ చేస్తావా? ఏమైంది హారిక? ఏమైందో మీకు తెలీదా? రిసార్ట్ లో హారికకు అవమానం జరిగింది, అన్యాయం కూడా జరిగింది. దీనికి రావాల్సిన ప్రైజ్ మనీ వసు ఇంకెవరికో దానం చేసింది. వసు చేసింది మంచి పని కదే, దానికెందుకు హారిక కోపం తెచ్చుకోవాలి? నేను గేమ్ ఓడలేదు బావ గారు, కావాలని వసు అత్త నన్ను ఓడించింది. నాకు ఇన్సల్ట్ జరిగింది. హారిక క్రీడల్ని క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలి. అందరం సరదాగా గడపడానికి పిక్నిక్ వెళ్ళామే తప్ప ఈ గెలుపు ఓటమిల కోసం కాదు కదా. అలాంటప్పుడు వసు ఎందుకు గెలవాలి? హారికను గెలిపించుండొచ్చు కదా, ఆ డబ్బులు హారికకు వచ్చుండేవి కదా. ఓడిపోయినందుకు బాధ లేక డబ్బులు రానందుకు బాధ? అవునక్క, నాకు రెండింటి కోసం బాధ. నేను గెలవాల్సింది, ఓడిపోయాను. ఆ డబ్బులు నాకొస్తాయనుకున్నాను, రాలేదు. ఆ డబ్బు మనకంటే ఆవిడకే ఎక్కువ అవసరం హారిక, అందుకే వాళ్ళకిచ్చాను. అవును మరి, మనం కోటీశ్వరులం, వేలకు వేలు లక్షలకు లక్షలు దానాలు చేస్తాం. ఇంట్లో తినడానికి గతి లేదు, మళ్ళీ దానాలు. దానం చెయ్యాలంటే మంచి మనసుండాలత్తయ్యా. వెనక ఆస్తులు కూడా ఉండాలి బావ గారు. ఆ ఆస్తుల్నే అబి మీకు మాకు రాసిచ్చాడు, అవి మనం నిలబెట్టుకోలేకపోయాం. మంచి మనసే వసు ఆస్తి, దాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. మే గుర్తించకపోతే ఏంటి, వాళ్ళు గుర్తించారు కదా, వంగి వంగి దండాలు పెట్టారు కదా, ఆ దండాల కోసమే కదా వసు తాపత్రయం అంతా. మీరు గొప్ప అనిపించుకోవటం కోసం మమ్మల్ని గోతిలో తోస్తున్నారు. మీరేమో మంచి అనిపించుకోవాలి, మాకేమో చెడు జరగాలి. అక్కడ మీకు చప్పట్లు దన్నాలు లాభం, మాకు డబ్బులు నష్టం. మీరు మా బెల్ విషర్స్ కాదు. మా మీద పెత్తనం చేసి అధికారం చూపించే బాస్. స్టాప్ ఇట్ హారిక.
నువ్వు ఏం వాగుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎవరిని బాసులు అంటున్నావు? మా అభి అనే నీకు బాసులా కనిపిస్తున్నాడా? వసు వదిన నీపై పెత్తనం చెలాయిస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? ఆస్తులు పోయి మనం వీధిన పడ్డప్పుడు మీ అమ్మ నాన్న మనల్ని ఆదరించలేదు. ఈ అన్నయ్య వదినలు మనల్ని అక్కున చేర్చుకున్నారు, ఇంట్లో పెట్టుకుని ఫుడ్ పెట్టారు. వాళ్ళు పస్తులుండి మన కడుపులు నింపారు. మనకు దేవుడు కూడా హెల్ప్ చేయలేదు, అన్నయ్య వదిన చేశారు. అలాంటి వాళ్ళని పట్టుకుని అన్నరాని మాటలు అంటావా? సారీ చెప్పు. వీడికి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అయినట్టుంది. అవునండి, అఖిల్లో మార్పు వస్తోంది. ఏంటి చూస్తున్నావు? మర్యాదగా సారీ చెప్తావా లేదా? చెప్తావా లేదా? అఖిల్, ఏం చేస్తున్నావు నువ్వు? చేయించు. వదినా తను మిమ్మల్ని అన్నాని మాట్లాంది. అన్నది నాచెల్లెలే కదా, నేనేం ఫీల్ అవ్వలేదు. ఆ విధవ డబ్బు కోసం అన్నయ్యని కూడా తిట్టింది. తన తరపున నేను సారీ చెప్తున్నాను అన్నయ్య, నన్ను చూసి తనని క్షమించండి. మనలో మనకి క్షమాపణ లేదు కాకిల్. డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంది తను. హారిక అలా ఆలోచించడంలో కూడా తప్పలేదు. వదిన చేసింది మంచి పని అన్నయ్య, అది మెచ్చుకోవాల్సింది. పోయి ఆ డబ్బుల కోసం ఆశపడ్డం తప్పు కదా? గేమ్లో ఓడిపోయినందుకు కూడా హారిక ఫీల్ అవుతుంది, అది అర్థం చేసుకో అఖిల్. తననేమనుకు. చూడు హారిక, ఇంకెప్పుడైనా ఇలా నోరు జారావో ఆ నోరు కుట్టేస్తాను, జాగ్రత్త. మనకి మనీ ఇంపార్టెంట్ కాదు, రిలేషన్షిప్సే ముఖ్యం. ఇంత మంచి ఫ్యామిలీ ఎక్కడ దొరుకుతుంది? అది గుర్తుపెట్టుకో ముందు. ఇంకా చాలా కిల్, వదిలే. ఈ మధ్య నీ కోపం ఎక్కువ అవుతుంది. అది కాదనయ్య, తను అఖిల్, ఇంకో మాట మా చెల్లిని అన్నావంటే ఊరుకోను. తనింకా చిన్నపిల్ల. ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఇది కళా నిజమా లేక నా భ్రమ? అఖిల్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మరీ టూ మచ్ చేస్తున్నాడు.
ఇదే కదండి మీరు కోరుకున్నది. ఫ్యామిలీ అంతా ఇలా కలిసి ఉండాలనే కదా మీరు ఆశించారు. అఖిల్ కూడా మారిపోయాడు, మీ కళ నెరవేరబోతోందండి. ఏంటిది ఏంట్రా నువ్వు చేసిన పని? బొద్దున వాడెవడైనా అలా మాట్లాడతాడా? నీకు అసలు తెలివిలేదు అఖిల్, కాస్త కూడా బ్రెయిన్ యూస్ చేయవు. నీకంటే గాడిదలు కాసేవాడే నయన్రా, వాడికైనా ఓ లెక్క ఉంటుంది, నీలా తిక్కుండదు. నువ్వు మారిపోయావనుకున్నాను కానీ మరీ ఇంతలా మారిపోయావు అనుకోలేదు అఖిల్. ఆపుతారా? ఇప్పుడు మీకు ఆ డబ్బులు కావాలా లేక ఆస్తిలో వాటా కావాలా? ఆ డబ్బులకి ఆస్తిలో నీ వాటాకి సంబంధం ఏంట్రా? ఆ డబ్బులు ఆస్తిలో వాటా రెండు మనకే వస్తే నష్టం ఏంటి? ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి హారిక. ఇప్పుడు నేను ఆ డబ్బుల కోసం మీలా గొడవ పెట్టుకుంటే అభి అన్నయ్య వసువదన దృష్టిలో బ్యాడ్ అవుతాను. ఇంటి డాక్యుమెంట్స్ అన్నయ్య హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. నేను గొడవ పడితే ఆస్తిలో వాటా ఇవ్వమని అన్నయ్య ఉదయంలో ఎదురు తిరగొచ్చు, మనల్ని ఇంట్లోంచి గెంటేయొచ్చు. అభిగాడు చేయడే వసు చేస్తుంది, వసు చెప్పిందే అభి చేస్తాడు, అఖిల్ చెప్పిందే నిజం. ఇప్పుడు నేను పాజిటివ్ గా మాట్లాడాను కాబట్టి అన్నయ్య వదినలకు నా మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది, నా మీద మంచి ఒపీనియన్తో ఉంటారు. ఒక మంచి రోజు చూసుకుని ఆస్తిలో వాటా అడుగుతాను, వెంటనే ఇచ్చేస్తారు, మనం హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు. ఇది నా ప్లాన్. చాలా బాగా ఆలోచించావరా చిన్నాడా, నీకు బుర్రా బుద్ధి లేదని తిట్టేశాను, సారీ. నీకు తెలియలేదు అనుకున్నాను కానీ ఇన్ని తెలివితేటలు ఉంటాయని ఎక్స్పెక్టే చేయలేదు అఖిల్. నువ్వు ఇంటెలిజెంట్ అఖిల్, జీనియస్ వి. ఐ లవ్ యు అఖిల్, ఐ లవ్ యు. ఏంటి ఇది? నేను ఇక్కడే ఉన్నానే. ఆ ఉన్నావులే, ఎప్పుడు పానకల్లో పొడకలాగా. నీకు సంతోషం వస్తే పట్టలేమే, అయినా ఆడపిల్ల అన్నాక కాస్త సిగ్గుండాలి. నన్ను చూడు, ఎంత డీసెంట్ గా ఉంటాను. మీ అమ్మాయిలందరూ నన్ను చూసి నేర్చుకోవాలి. ఇంతకీ ఆ రాజా ఎవరే? మీరెలా సిగ్గుపడకండి ఆంటీ, చచ్చిపోవాలనిపిస్తుంది. అదేంటే అంత మాట నేసావు? ఏ సిగ్గుపడితే నేను అందంగా ఉండనా? ఒకసారి అద్దంలో చూసుకుని సిగ్గుపడు, నీకే తెలుస్తుంది. నా అందం చూసి అద్దమే సిగ్గుపడుతుందిరా? అదే మేము చెప్తున్నాం, ఆ అద్దం కూడా సిగ్గుపడేంత మందం మీది. వంట అవడానికి ఇంకా టైం పడుతుంది, ఆలోపు అకౌంట్స్ ఫైల్స్ చూస్తాను. చెక్ ఇక్కడ పెట్టాను కదా, ఏమైపోయింది? ఏవండి ఏవండి ఏవండి! ఏంటి వసు గారు, ఏమైంది? మీరేమైనా చెక్ తీసారా? ఏ చెక్? ఆఫీస్లో సుమిత్రాదేవి గారు ఇచ్చిన చెక్ అండి, మీరు వాళ్ళ ఫైల్తో పాటు పెట్టాను, అది ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకు కనిపిస్తుంది? నా రాజా ఎత్తుకెళ్ళిపోతాను. బీరువాలో పెట్టిన చెక్ కనిపించకపోవడం ఏంటమ్మా? సరిగ్గా వెతికావా? వెతికాను బావగారు. బీరువాలోనే పెట్టావా లేక ఇంకెక్కడైనా పెట్టావా? ఒకసారి గుర్తు తెచ్చుకోవసు. బీరువాలోనే పెట్టానక్క,
ఫైల్ పక్కన పెట్టాను, ఆ 15 లక్షల చెక్కు. వసుగారు కంగారు పడకండి, మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా వెతకండి. జాగ్రత్తగానే వెతికానండి, చెక్కు లేదు.